మన పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా అలానే 37 సంవత్సరాలు మరి సుదీర్ఘంగా ఒక ఉపాధ్యాయురాలుగా వృత్తిని చేపట్టారు అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఎన్ని వేల బ్యాచ్ ని మరి ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది మనకున్న ఒక వరం. ఉపాధ్యాయ వృత్తిలో ఒక వరం ఏం చేయాలంటే తీసుకుంటే మనల్ని పరిపాలించినాడు మనకి ఆ పొందే ఆనందం पदोन्नति मीद मरी क्लाक टवर लाइन गवर फस्ट गवर तरह क्लाक टवर यूपी स्कूल बॉयस हाई स्कूल की स्कूल यूपी स्कूल मन आड़पिम इंटर कलपार मगपि अट बॉयस हाई स्कूल पंप पोस्ट कोई मेजी अव आवड़े 31/10/2015 दाका बालक पाठशाल स्कूल असिस्टेंट टोटल ऐ पे जी आर्वा नवंबर 1/2015 मन पाठशाल की वो बदली मेद राव जी अब नैन नवंबर 3 इकड़ी ट्रांसफर खम्मम पाड़ी तरवा माला 2017 आगस्ट मेम इकड़क राव अपी मैडम गार सर्वीस मन मोटो चपा वीलेंटे मरी निबद्धता कल उद्योग आवड़ मूल सोशल पोस्ट निजाक मन दुरद अपड़ी खाली एपड़ू रूम पोस्टल पिलव पोटी पड़ेवा मैथ्स वो सैंस तो अलगेवा चिंला ना क्लास नेवन मेमेदा अड़कना मेमंटे सोशल तक अभी अंत चिंल मनस्तत्व तो सारी अभी अंत आ वृत्ति पट निबद्धता अला उ తరువాత పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా మరి గిఫ్ట్ అనేది పెట్టి 10 పాయింట్లు వస్తే ఒకసారి 5000 రూపాయలు ఆవిడలా 10 జీపీఏ వస్తే నా సోషల్ సబ్జెక్ట్ లో 10 జీపీఏ వస్తే నేను 500 రూపాయలు ఇస్తానని చాలా మంది 5000 రూపాయలు అంటే 10 మంది దాకా ఎందుకంటే పోస్ట్గా వాళ్ళు కాంపిటేటివ్ గా తీసుకోవడం పిల్లలందరికీ చెప్పిన విధంగానే ఆ గిఫ్ట్ ఇవ్వడం इपड़ करोना वाल इंका आल की पटा इंत इतना चपड़ जरिए मन की परीक्ष लागू अंदर पास अने जी मूल मन की पाठशाला पीडी पोस्ट पीडी उन्ना एपड़ खाली उ सत्यनारायण गार वे दाका आये जूल वो अपड़ी अंत मन की असेंबली टाइम ल खचिता गेट दिल क्लास रूम कुर्चे वाले पीछे वी अंदर एपड़ू एंटे आ वृत्ति पट निबद्धता आधा अदे आवड़ की मंत्री कुटा की श्रेयस मैं विधा मत सर्वीस अच्छी इन रोज परस्त राद्या विधान चवर की अपडेट वर्कशीटी अदी इदी आवड़े मरी वृत्ति तन सर्वीस 37 सर्वीस मार्क लेकिन पदवी विरमण चंदमने चाला अदृष्ट मन एंतना अदिकार एदोदा सस्पे मेम अच्छे टाइम लाइन अंत स्कूल असीस्टेट टीचर् बाध्यता पोचकटे कुछ तक उबी मरी इलां टाइम इंत चक्कर इंकंटे मन कोई करोना प्रभाव वाले इलाक हापी ग आरोग्य आवड़ पदवी विरमण चंदे मन अंदर सतोष विषय निर्णय नूरे आवड़ मिगल शेष जीवित अंत हाई
అదొకటి కాకుండా 2015లో వచ్చిన అంటే వేరే చౌదరి గారు ఇచ్చిన గారు ఆధ్వర్యంలో మన ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి 75 పేరు పెట్టి డైనింగ్ హాల్ కి మరి ఒక ఉద్యోగి తన జీతంలో నుంచి అంటే పిల్లల కోసం అన్నమాట మరి తన అంత విరాళం ఇచ్చారు అంటే ఎంత పెద్ద మనసు అనేది దాన్ని అదే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరంతరం పిల్లలు విద్యార్థులు వారితోనే బతుకుతున్నాము అనే ఆశయం ఉండబట్టే ఆవిడ అంత చక్కగా విరాళం ఇచ్చి పిల్లలందరినీ కూడా నిరంతరం వాళ్ళని పేద పిల్లలు మన పాఠశాలలో వచ్చే పిల్లలందరూ వాళ్ళని పట్ల మరి ఇంత చక్కగా ఇది ఉద్యోగాన్ని ఒక ఎందుకంటే వృత్తిని దైవంగా భావించారు కాబట్టి ఇవన్నీ చేయగలిగారు ఆవిడ శేష జీవితం కూడా ఆనందంగా ఉండాలని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరినిగురు మేము కొంచెం దర్చేసి వారి సహాయం ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మనకి ఎవరో ఒకరు అంట కావాల్సి వస్తుంది ప్రతి పిల్లలు ఎవరైనా కూడా దగ్గర పెట్టుకోవాలి మీరు హాయిగా హ్యాపీగా మీరు ఎందుకంటే ఇంకా ఏదైనా కూడా మీ శాస్త్ర జీవితం ఓపుకున్నంత కాలం ఏదైనా సర్వీస్కి ఉపయోగించి ఓపుకున్నది ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే చేసే వాళ్ళకి తోచం కాబట్టి ఆరోగ్యం చూసుకుంటూ జాగ్రత్తగా మీరంతా కూడా ఎప్పుడు కూడా నిరంతరం హ్యాపీగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికి ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి మనతో ఒక కుటుంబ సభ్యులే మనకి అంట కాబట్టి మీరు ఇప్పటికైనా ఎవరో ఒకరిని దత్తత తీసుకోవడం ఏదో చేసి ఇంకంటే మీకు ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడున్న మామూలుగా కట్టుకుంటున్న పిల్లలు కూడా చూస్తారు లేదు కానీ మనకి తప్పనిసరిగా అవసరం అనేది ఉంది తర్వాత మీకు వచ్చే ఏదైనా బెనిఫిట్స్ అయినా అక్కడ మన గాలిబ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మన ఉపాధ్యాయులకి ఏది లోటు రాదు ఆయన తీసుకొస్తానే సంతకం పెడతా దాంట్లో మాత్రం ఎందుకంటే ఒక ఉదాహరణ ఏమిటంటే మీకు జరిగినంత ఇదిగా మాకు జరగటం ఒక ఎస్ఆర్ సంతకం కోసం వెళ్తే తిప్పుతున్నారు ఇప్పుడు ఇంక్రిమెంట్ అనుకోండి రేపు వచ్చే నెల సెప్టెంబర్ 4 ఇంక్రిమెంట్ ఎస్ఆర్ పట్టుకెళ్ళాలి ఆవిడతో ముడుపులు ఇవ్వాలి ఆ ముడుపులు ఇస్తాము ముందు మనం వచ్చి మనిషి కనపడాలి కనపడితేనే సంతకాలు ఇలాంటిది ఒక స్కూల్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో మాత్రం మీకు ఏ లోటు లేకుండా ఇదే కాదు పెన్షనే కాదు ఏదైనా కానీ స్కూల్ లెవెల్ లో హాయిగా హ్యాపీగా సరిపోతాయి మీరు అలా చెప్తే ఫ్యూచర్ లో అసలు హెచ్ఎం పోస్ట్ వద్దనుకుంటామండి మేము చూస్తున్నాం కదా వాళ్ళు మీరే ఇదంతా అయితే ఒకటి 2020 బ్యాచ్ రిటైర్డ్ అయింది ఇప్పుడు రేపు 21లో వీళ్ళంతా రిటైర్డ్ అవుతున్నారే అంటే మంచి మహానుభావులంతా రిటైర్డ్ అయిపోతే కొంచెం ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అలాంటి వాళ్ళ ఆలోచనలు కానీ ఇవి అన్ని తగ్గిపోతాయి వచ్చే వాళ్ళకి ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలో అనేది కాబట్టి అది ఆ విధంగా ఇప్పుడు మీరంతా తప్పకుండా చేయగలరు ఎందుకంటే మీరంతా టెక్నాలజీ వాడు టెక్నికల్ గా డెవలప్ అయిన వాడు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మా అంత ఈ పెద్దవాళ్ళకు ఉన్న ఓపిక ఇప్పుడున్న కాబట్టి ఎందుకంటే ఏదైనా స్కూల్ లెవెల్లో మాత్రం మీకు ఏ లోటు లేకుండా ఏ సంతకాలైనా కానీ ఏదైనా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఏ విషయంలో కూడా లోటు లేకుండా మనకి ఎవరో ఒకరు సహాయపడుతున్నారు అలాగే మీకు వచ్చే ఏదైనా కూడా మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా వెంటనే తెప్పించడానికి నిరంతరం మేమంతా ఉంటామని కోరుతున్నాను మీరు ఎప్పుడొచ్చినా కూడా మన పాఠశాలకి ఆహ్వానం తెలియజేసండి మీరెప్పుడు వచ్చి మమ్మల్ని చూసి ఇంతలో నిరటాడ్ అయిపోయానని అట్లాగే ఒక్కళ్ళు ఉండకుండా ఎప్పుడైనా వచ్చేలాగా మమ్మల్ని కలిసిపోతూ ఉండండి మరి ఎప్పుడు కూడా నేను ఒక సిస్టర్లాగా నాకు నేను అక్కడే ఉంటుంటారు అలాగే ఒక సిస్టర్గా ఎప్పుడు కూడా శ్రేయోభిలాషి తర్వాత ఇంకా రాణి గారి గురించి చెప్పాలంటే రాణి గారు హనుమాన్ మరి స్పెషల్ హనుమాన్ నేను బీపీ సోదరులో పనిచేసినప్పుడే రాణి గారు అంటే పేరు రాణి కానీ ఆమె అసలు మామూలుగా కూడా రాణి ఒక సామ్రాజ్యానికి రాణి లాంటిదే నేను టైం బాగోక మనసుకోవాలి అంటే బాగోక కాదు ఒక రకంగా గవర్నమెంట్ సర్వీస్ అనుభవించే రాత వచ్చి ఎందుకంటే వాళ్ళ అనేడ్ స్కూళ్ళల్లో ఎయిడెడ్ స్కూళ్ళల్లో కట్టుబాట్లు అవన్నీ ఒకలా ఉంటాయి అయితే ఆవిడ ఒక స్కూలు నడిపించిన ఇది ఉండబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన ఇది కాబట్టి ఆ రాణి గారు మాకు ఏంటంటే రోటరీ క్లబ్ తరఫున ఎక్కువగా గవర్నమెంట్ హై స్కూల్ బీపీ సోత్ లో ఉన్నప్పుడు లేనప్పుడు విచారం చేసినప్పుడు
మన రికార్డ్ అసిస్టెంట్ గా వేశారు అది మన అదృష్టం 2012 లో వేశారు 2012 నుంచి ఒక రకంగా లాంగ్ స్టాండింగ్ అన్నమాట ఆవిడ 8 ఏళ్లు లాంగ్ స్టాండింగ్ చేసింది లాంగ్ స్టాండింగ్ చేసి ఇప్పుడు బదిలీ మీద వెళ్ళాల్సింది రిటైర్ అయిపోయారు అన్నమాట ఈ 12 ఏళ్లలో 8 ఏళ్లలో ప్రతి సంవత్సరం రెండు రెండు పరీక్షలు మనకి మార్చి సెప్టెంబర్ అదే జూన్ జూలై ఈ రెండు రెండు పరీక్షల్ని ఇంత నాకు ఆఫీస్ వర్క్ లో ఆవిడ ఉంటే కనుక అంటే ఆవిడ చేతో రాసి చేసింది కాదు ఇంత సపోర్టివ్ గా ఉండేవాళ్ళు అంటే కాన్ఫిడెంట్ అనమాట ఒక ఎగ్జామ్ మెటీరియల్ కానీ ఏదైనా కానీ మనం ఒక పరీక్షలో ఇంత రిమార్క్ లేకుండా పరీక్షలు చేయగలిగామంటే అదే కాకుండా టైప్ పరీక్షలు ఒకటి హిందీ పరీక్షలు ఒకటి ఎప్పుడు రమ్మన్నా వచ్చేవాళ్ళు పాపం ఇదే కాదని ఒక వర్క్ అని కాదు అసలు కోర్స్ ఏంటి అంటే మనం చూస్తూనే ఉన్నాం మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కోర్స్ ఏంటంటే ఆ కోర్స్ చేసుకుని పోయి ఇది నా పని కాదు అనే ఇదిలో అందులో ఆవిడ పోస్ట్ ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అని వేశారు కానీ ఇంతవరకు ఇవాళ కూర్చున్నారు కానీ ఇంతవరకు నా ముందసు కూర్చుని కూడా లేదు కూర్చోండి రాణి గారు అన్నా కూడా కూర్చో అట్లా నిరంతరం వచ్చిందే నీకు కూడా ఇదంతా గొప్ప మనసు ఇది ఇక పిల్లలతోనే నిరంతరం ఎప్పుడు పిల్లలకి ఆ విద్యాభ్యాస దగ్గర అన్నం తినడానికి కానీ అసలు 2:30 to 3 అన్నం తినేవాడు అట్లా ప్రతి విషయంలో కాళ్ళు బూట్లు కొత్త పట్టుకొని ఇవ్వడం కానీ యూనిఫామ్ కానీ ఎవరికి ఇంత మాట ఎవరైనా తగాదాలు వచ్చినా కూడా పేరెంట్స్ కొత్తగా చక్కబెట్టేవాళ్ళు అని చెప్పి నీ పిల్లలైతే తెలియవా అది పేరెంట్ కూడా కొంతమంది రాణిగారు లేదా అని అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి నిజంగా ఆవిడకి ఆ ప్రభువు దయ వల్ల అలాగే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి అబ్బాయి ఇద్దరు పిల్లలు మగపిల్లలు ఉన్నారు చక్కగా చిన్నవాడు బాగా చదువుతున్నాడు బాగా అందరూ కూడా నిన్న మా మాస్టర్ కూడా చెప్పారు మీకు మరి మరి కట్టె గారికి తమని చెప్పండి ఆ ఇద్దరు పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మనం చేసిన సేవే మన పిల్లలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీ పిల్లలు అభివృద్ధిలో వస్తారు మీ కుటుంబం అంతా కూడా చక్కగా ఎప్పుడు మర్చిపోలేం ప్రతి ఒక్క ఒక టీచర్ అంటే ఒక పిల్లలు మన మనసులో ఉన్నది కోపాన్ని ప్రదర్శిస్తారు కానీ కొద్దిసేపు కల్మషం లేని మనిషిలో కల్మషం లేని మనిషిలో ఎంత కోపం పడతారో తర్వాత అంత శాంతిస్తారు అలాంటి గొప్ప వ్యక్తి అనమాట. అదేవిధంగా సోషల్ స్టెన్స్ చాలా మంది ప్రమోట్ చేసి చూస్తున్నాం మేము. సోషల్ సబ్జెక్ట్ చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు అనుకుంటారు. తేలికని ఇంగ్లీష్ మీడియం కానివ్వండి తెలుగు మీడియం కానివ్వండి చక్కగా చెప్పాలంటే తేలికైన సబ్జెక్ట్ ఏం కాదు. అలాంటి సబ్జెక్ట్ కూడా ప్రమోటీస్ చాలా మంది రావటానికి ఇబ్బంది పడతారు. ఎందుకు రెండు సోషల్ స్టెండ్ ఇళ్ళకలు ఇచ్చిన పోతాను నేను పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మేడం గారు మరి సోషల్ స్టెండ్ తీసుకొని ఆయన నిరంతరము నేర్చుకుని పిల్లలకి ఏదైనా నా చేతనైనటువంటి న్యాయం చేయాలనే తపన ఉన్న వ్యక్తి ఆమె. ఆయన జాయిన్ అయిన కానిచ్చు సోషల్ స్టెండ్ జాయిన్ అయిన కానిచ్చి గన్నవరంలో కావచ్చు గన్నవరం ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్పారు సిక్స్త్ సెవెంత్ అదేవిధంగా యూపీ స్కూల్లో కానివ్వండి ఇంగ్లీష్ చెప్పడం జరిగింది సోషల్ సబ్జెక్ట్. సరే ఇంకా బోయస్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ చెప్పుకుంటే ఇంత స్ట్రెంత్లో సోషల్ సబ్జెక్ట్ చెప్పడం అనేది చాలా కష్టమైన పని. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2017 నుంచి మన దరిద్రంగా ఇద్దరే పాపం హనుమంత గారు కృష్ణకుమార్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం నలుగురు చేయాల్సిన సోషల్ అసిస్టెంట్ వర్క్ని ఇద్దరే నెట్టుకొస్తున్నారు. వాళ్ళ వాళ్ళ కృషిని మనం ఎప్పుడు నేర్చుకోవాల్సింది. 9,000 పిల్లల్ని ఇద్దరు సోషల్ అసిస్టెంట్ నెట్టుకు రావడం చాలా హార్డ్ఫుల్ అనమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వర్క్ని షేర్ చేసుకొని చక్కగా పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అందిస్తూ మన సోషల్ మేడం గారు హనుమంత్ గారు రోజు తీసుకుని ఉన్నాం వాట్సాప్లోకి. అట్లాగే కృష్ణకుమారి గారు ఏ క్లాస్ వదిలిపెట్టరు. టెన్తే కాదు 8 వదిలిపెట్టరు 6 వదిలిపెట్టరు 7 ఏ వదిలిపెట్టరు. టైం ప్రకారం అవసరమైన కింద అయినా కూర్చొని పిల్లలకి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిత్వం గల గొప్ప విత్యామ ఆమె రిటైర్ అవ్వటం మనకు ఒక రకంగా రిటైర్మెంట్ సహజం. కానీ రిటైర్మెంట్ స్కూల్ కూడా మనం కొద్దిగా లోటుగానే భావిస్తాను. ఎందుకంటే రాగానే ఒక పెద్ద తరహాలాగా ఒక అమ్మలాగా ఒక సోదరులాగా కనపడుతుంటారు చక్కగా మాట్లాడుతుంటారు మరి కన్మషం లేకుండా మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ రోజున పదవి విరమణ చేయడం అనేది ఇక్కడ ఎందుకంటే ఉద్యోగాల చేరిన తర్వాత పదవి విరమణ సహజం.
వారి భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతోటి ఆహ్లాదకరంగా ఉండాలి. సర్వీస్ లో ఉన్నప్పుడు ఏమైతే వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోలేకపోయారో అలాంటివన్నీ కూడా ఇప్పుడు పదవీ విరమణ తర్వాత వాళ్ళ లైఫ్ లోకి అవన్నీ రావాలి. అలాగే ఓ బేబీ ఏం చేయాలనుకుంటున్నారు? ఓ బేబీ సినిమా వచ్చింది మేడం గారు, రామ్ చేయించుకోండి, అందరూ ఫోటో పెట్టండి, లేకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఫోటో వద్దురండి. మీరు అలా అంటే నన్ను ఇప్పుడే దూరం చేస్తున్నారంట, రోజు రావాలని కోరుకోవాలి. ఇస్తాము, అది పదింతలే మనకి తిరిగి వస్తుంది అంటూ ఉంటారు. మరి ఆ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఎదుటి వాళ్ళకి మరి వాళ్ళ ప్రేమను పంచేవాళ్ళు. కుమారి గారు అయితే స్టాఫ్ అందరినీ తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించేవాళ్ళు. పిల్లల్ని కూడా చాలా దగ్గరికి తీసేవాళ్ళు. అంటే కొంచెం వయసు రీత్యా కావచ్చు, 10th క్లాస్ పిల్లల్ని, వాళ్ళ మనవరాలు కూతుర్లు అన్నట్టుగా పిల్లల్ని దగ్గరికి తీసి మాట్లాడి వాళ్ళని బుజ్జగించి ఫస్ట్ లో టీచర్ మమ్మల్ని అరుస్తున్నారు, కోపడుతున్నారు అన్నా కూడా వాళ్ళ తర్వాత సంవత్సరం చివరికి వచ్చేసరికి టీచర్ గారు మర్చిపోలేనంతగా వాళ్ళతోటి అనుబంధం వచ్చేసేది. అట్లా అన్ని విషయాల్లో కూడా స్టాఫ్ కి అండగా ఉండేవాళ్ళు. ఆర్థికంగా కూడా ఏదన్నా కొంచెం సఫర్ అవుతుంటే ఏంటమ్మా అని చెప్పేసి, లక్ష కావాలా 2 లక్షలు కావాలా ఎంత కావాలంటే నేనున్నానమే వాళ్ళు ఫస్ట్ అప్పటికప్పుడు ఆడుకునే వాళ్ళు ఏదన్నా సమస్య వచ్చినా కూడా. అట్లనే ఇంకా రాణి గారు అయితే, రాణి గారితో ప్రత్యేక అనుబంధం. మేము ఒక 5-6 సంవత్సరాలు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం పిల్లలకి. ఆ లాస్ట్ రూమ్ లో ఉండి ఏ రోజు వచ్చిన బుక్స్ ఆ రోజు సాయంత్రం కల్లా పిల్లలకి ఓపిగ్గా కూర్చునేవాళ్ళు. చక్కగా హెల్ప్ చేసి అంతమంది పిల్లలకు కూడా బుక్స్ వరుసగా 5-6 సంవత్సరాల పాటు డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత ఇంకొక విషయంలో అయితే నాకు చాలా అండగా ఉండేవాళ్ళు. పిల్లల్ని ఎప్పుడైనా మనం కోపడినప్పుడు లేదా ఏదన్నా ఒక దెబ్బ వేసినా వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు. మళ్ళీ నెక్స్ట్ రోజు మనం స్కూల్కి వచ్చి వాళ్ళు కనపడే వరకు మనకు ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం రాణి గారికి చెప్తే వాళ్ళని పిలిచి కొంచెం ఫలానా అమ్మాయిని కొట్టానండి తిట్టానండి అంటే వాళ్ళని దగ్గరికి తీసి కాస్త బుజ్జగించి పంపించేవాళ్ళు ఇంటికి. ఆ విషయంలో అయితే చాలా సీమితంగా అనిపించేది. అలానే ఒకసారి అయితే సైన్స్ డే రోజు కొంచెం రోజు వస్తుందో కావడ దూకుతూ ఉంటాము ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, బాగా ప్రకటిస్తారు, నాకు చాలా బాగా నచ్చింది.
కుమారి గారు లేకపోతే స్టాఫింగ్ సందడే ఉండదు. మీరు రానప్పుడు అనుకుంటూ ఉంటాం, నేను సందడే లేదు ఉండరు ఎప్పుడో రే అట్లాంటప్పుడు కూడా పోసిపోయినట్టు ఎంతో ఖాళీ ఖాళీగా ఉన్నారు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడి డెడికేట్గా చెప్తున్నారంటే మా టైం వచ్చేసరికి మేము ఎలా ఉంటామో అని అనుకుంటాము. విశేష జీవితాన్ని కూడా అంటే తర్వాత పదవీకరణ అయిన తర్వాత విశేష జీవితం కూడా హాయిగా సాధికంగా ఉండాలని కోరుకుంటుంది. అలానే రాణి గారు ఎప్పుడు అది కాదురా మంచు ఇది కాదురా మంచు అని చెప్పి చెప్తూ ఉంటారు. మాది కూడా మీ ఊరే, మాది తినాలి మీది తినాలి. మేము తాళచెరువు నుంచి వచ్చి మా వారిది తాళచెరువే, మేము తాళచెరువు నుంచి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు, బాగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వెళ్ళేవాళ్ళు పాటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏంటండి ఎవరో ఒకరు పిల్లల్ని పంపించొచ్చుగా అంటే లేదులేండి మన పనే కదా చేసుకుంటే బెటర్ మళ్ళీ పిల్లలు ఎందుకండి అని చెప్పనేవాళ్ళు. తర్వాత మీ జీవితంలో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. వారి గారికి రాణి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. వీరిద్దరి గురించి నిజంగా ఎంత చెప్పినా మనం ఇంకా విడిపోతున్నా ఉంటుంది చెప్పుకోలేము. ఇన్నేళ్ల వీళ్ళ సర్వీస్లో చాలా చక్కగా అంకిత భావంతో వారు విధులు నిర్వహించారు, ఎటువంటి రిమార్కు లేకుండా. ఇదేవిధంగా మేము కూడా మా సర్వీస్ని కంప్లీట్ చేసుకునేటట్టుగా మీ ఆశీర్వాదాలు మాకు ఎక్కువ కావాలండి. తప్పకుండా ఇలా కృష్ణ కుమారి గారు ఒకరోజు కనబడకపోతే అసలు సందడే ఉంది. మంజులా గారు అన్నది స్టాఫ్ రూమ్ అంతా బోసుబోసుగా అయిపోతుంది. మరి రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన కాడి నుంచి మేము సందడి కోసం ఏం చెయ్యాలి? మేడం గారు, మేడం గారు వచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. వచ్చి ఏదో ఒక చిన్న క్లాసులు చెప్పాలండి. పిల్లలకు కూడా మీరంటే చాలా ప్రేమ అభిమానం. మా సెవెంత్ క్లాస్ పిల్లలు అయితే పోయిసారి నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు అనగానే వాళ్ళు ఏడు మొక్కలు పెట్టి నేర్చేస్తారు కొంతమంది పిల్లలు. అసలు మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి వాళ్ళు పాపం చాలా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఇంకా వాళ్ళ ఇది ప్రెజెన్స్ లేకుండానే జరిగిపోతుంది. కానీ నెక్స్ట్ వాళ్ళు వచ్చాక కూడా మీరు రిటైర్మెంట్ అయ్యింది అని అంటే చాలా బాధపడతారు. అంటే ఒక మంచి టీచరు మీరు తిడుతున్నా సరే ఎవరు బాధపడరు. ఇంట్లో ఒక అమ్మమ్మో తిట్టినట్టే అనుకుంటారు తప్ప ఎవరు బాధపడరు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే రాణి గారు కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు. రోజుకు ఒక 5 నిమిషాలు ఎంత బిజీగా ఉన్నా పలకరిస్తారు. అటెళ్తునో ఇటెళ్తునో అసలు పలకరించకుండా ఉన్న రోజు లేదు రాణి గారు. ఏదన్నా రాణి గారు కూడా కృష్ణ కుమారి గారు ఇద్దరు రిటైర్మెంట్ అవ్వడం అనేది స్కూల్కి ఒక పెద్ద కొరత. అది రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన కాడ నుంచి మాకు కూడా బాగా అర్థం అవుతుంది. కానీ ఇంత మంచి ఆత్మీయులు ఇంత త్వరగా రిటైర్ అవ్వడం అనేది బాగా సేవాభావం అంకిత భావంతో మీరిద్దరు ఎంతో పదవి చేపట్టారు. మరి ఇప్పటి వరకు ఎంతో ఓర్పు సహనంతో చేశారు. ఇక పదవి విరమణ తర్వాత కూడా మీరు ఐరారోగ్యాలతో మీ కుటుంబంతో సంతోషంగా గడపాలని అదే విధంగా
మీరు హిందీలో చెప్పాలండి కొంచెం వెరైటీగా ఉంటుంది అందరు చెప్పిన విషయాలు చెప్తే హిందీలో చెప్పారనుకో అయ్యైనా బాగుంటది అర్థం కాక మేడం గారు హిందీ వచ్చు అందరు చెప్పేసరికి మోగపోయింది గొంతు మీతో నేను ఇంత చేయగలిగానంటే మీ సహకారం ఏంటండి ఓ కోపం వచ్చి ఓ మాట అన్న ఎవరు పట్టించుకోపోకపోబట్టి నేను ఈ ఐదేళ్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ సహాయ సహకారాలతో నేను ఈ సర్వీస్ ఇక్కడ పూర్తి చేయగలిగాను అందరికీ కృతజ్ఞతలు అండి ఈ విధంగా ఇది చేసిన అనుగ్రహాలు ఒకసారి నేను ఆలోచించుకుంటూ ఉంటాను అన్నమాట ఇంత ఇదికి ఈ ఇది చేసిన నా తల్లిదండ్రులకి నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అండి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికి ఆయురారోగ్యం సంతోషం శాంతి సమాధానం ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను పేరు పేరున ప్రతి కుమారి గారు రాణి గారు మేము చేయదలిచినటువంటి చిన్న సత్కారానికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను.